హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు పల్లవి అంజన. వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్స్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ని ఫాలో అవుతున్నారు కాదు, ఫాలో అవడమే కాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. మన టాపిక్ ఏంటంటే ఈరోజు నేను ఒక కుకింగ్ ఐటెంతోనే ముందుకు వచ్చాను. అదేంటంటే స్నాక్ ఐటెం ఫ్రెండ్స్, కర్రీస్ అవి కాదు, స్నాక్ ఐటెం చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్నాక్ ఐటెం ఏంటంటే ఈరోజు నేను స్పెషల్ కజ్జికాయలు చేయాలనుకుంటున్నాను. చాలామంది కజ్జికాయలు చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే కజ్జికాయలు ఏంటంటే చాలా హెల్దీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా డైలీ ఏదో ఒక స్నాక్ ఐటెం కావాలి, ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో ఏదో ఒక తినాలనిపిస్తే. సో ఈ కజ్జికాయలు చేసుకుంటే హెల్దీకి హెల్దీ, మన స్నాక్ ఐటెం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో పిల్లలకు కూడా స్నాక్ ఐటెంగా చాలా హ్యాపీగా ఈ కజ్జికాయలని పెట్టవచ్చు. సో నేను చేసే కజ్జికాయలను తప్పకుండా చూసి అందరూ స్కిప్ అవ్వకుండా నా ఛానల్ని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేసేద్దామా కజ్జికాయలు ఎలా చేయాలో ప్రాసెస్ అంతా. వచ్చేయండి. మరి కజ్జికాయలు చేసుకోవడానికి నేను కొబ్బరి నూజ్ పెట్టి కజ్జికాయలు చేద్దాం అనుకుంటున్నాను. నేను కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ చూస్తున్నారు కదా, ముదిరిన కొబ్బరికాయని తీసుకోండి. తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని ఈ విధంగా కూరు గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ నేను ఎంతైతే ఒక కొబ్బరికాయకి ఎంతైతే గ్రైండ్ అయితే ఎంత కొబ్బరి అయిందో అంతే బెల్లం యాడ్ చేసుకోవాలి. దానికి క్వాంటిటీ చూసుకోండి, 2 కప్పులు బెల్లం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద 2 మిక్స్ చేసేసి పొయ్యి మీద ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. బెల్లం కరిగి కొబ్బరి నూజ్ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేసుకుంటుంటే, దగ్గర ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటుంది. అలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ మనం ఇందులో మిక్స్ చేసుకోవడానికి కొన్ని వేరుశనగలు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. వేరుశనగలు ఫ్రై చేసి దాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తొక్కలు తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సూపర్ టేస్ట్కి కొంచెం హెల్దీగా ఉండాలి కదా స్నాక్స్ అంటే, పిల్లలకు కూడా కొంచెం హెల్దీనెస్ కావాలి కాబట్టి నేను నువ్వులు నెక్స్ట్ వేరుశనగలు వేపిన వేరుశనగలు ఫైనల్గా కొబ్బరి నూజులో యాడ్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకోండి కొంచెం ఫ్లేవర్కి మనకి. సో నెక్స్ట్ మనం కజ్జికాయలు చేసుకోవడానికి ఆటా మిక్స్ చేసుకోవాలి కదా, దీనికి నేను కప్పున్నర నేను మైదాపిండి తీసుకున్నాను. చూడండి ఎన్ని కజ్జికాయలు, నాకైతే 15 వరకు కజ్జికాయలు అయినాయి ఫ్రెండ్స్. మీరు స్నాక్స్ అయితే 15 అయితే సరిపోతుంది. దాని టేస్ట్కి సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం వంట సోడా యాడ్ చేసుకోండి కొంచెం. నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఫ్రెండ్. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కజ్జికాయలు చాలా గుల్లగా వస్తుంది. పర్ఫెక్ట్ మెథడ్ అది. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా ముద్ద అవ్వాలి మన చేత. నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుని మనం చపాతీ పిండిని ఎలా మిక్స్ చేసుకుంటామో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. చాలా స్మూత్గా మైదాపిండి కాబట్టి చూసుకుని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలా స్లోగా కొంచెం వాటర్ పోసుకుని కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో పర్ఫెక్ట్గా మనం మైదాపిండిని మిక్స్ చేసేసుకున్నాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం సోడా సాల్ట్ కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెక్స్ట్ వాటర్తో ఈ విధంగా చపాతీ ముద్దలా మిక్స్ చేసుకుని దీన్ని కొంచెం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అది బాగా నానుతుంది. నెక్స్ట్ నానిన తర్వాత మనం తీసుకుని ఆల్రెడీ మనకి ఇందులో ఫిల్లింగ్ చేయడానికి కొబ్బరి నూజ్ రెడీ అయిపోయింది కాబట్టి చూస్తున్నారు కదా చిన్ని చిన్ని ఉండలుగా చేసుకుని దాన్ని మనం చిన్ని గులాబ్ జామ్ సైజ్ అంతా ఉండలు చేసుకోండి. ఈ విధంగా చపాతీ చేసుకుని మనం పెద్దది చేసుకుంటే ఎక్కువ కొబ్బరి నూజ్ ఇందులో ఎక్కువ ఫిల్లింగ్ పెట్టాలి. మనం చిన్నది చేసుకుంటే సరిపోతుంది. మన స్నాక్ ఐటెము ఎవరైనా ఇంటికంటే రిలేటివ్స్ వచ్చినా పెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ సైజే సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్ని పూరీ చేసుకుని దాంట్లో నాకైతే 1 స్పూన్ కొబ్బరి నూజ్ పెట్టాను. పెట్టి ఈ విధంగా ఫోర్క్తో మీరు ఫిల్ చేసేసుకోండి, వాటర్ అప్లై చేసి ఫిల్ చేసుకోండి. చూస్తున్నారు కదా పూరీ, చిన్ని పూరీ ఎంత సైజు ఉంటుందో అంత, ఎందుకంటే అందంగా క్యూట్గా చిన్ని చిన్ని కజ్జికాయలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధమైన పల్చదనం కావాలి. బాగా పూరీ ఎంత చేసుకుంటున్నామో ఇంకొంచెం పల్చగా చేసుకుని మరీ పలచగా అవ్వనివ్వండి ఫ్రెండ్స్. మరీ పలచగా అయిపోవడం వల్ల ఏంటంటే చిరిగిపోయి లోపల ఉన్న ఫిల్లింగ్ బయటకు వచ్చేస్తుంది. సో ఈ మాత్రం సరిపోతుంది. అందులో నా 1.5 స్పూన్ కొబ్బరి లూజు పెట్టుకుని ఫిల్ చేసేసుకోండి.
సో రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ప్లేట్లో ఒకేసారి చేసేసుకున్నాను నేను. ఒకేసారి చేసేసుకుని మనం డీప్ ఫ్రైకి తీసుకెళ్దాం. ఒకేసారి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నాకైతే ఇక్కడ 15 కజ్జికాయలు అయినాయి ఫ్రెండ్ నేను ఎంత పిండి కలుపుకున్నాను, కప్పున్నర మైదా పిండి మాత్రమే కలుపుకున్నాను. నాకు కప్పున్నర మైదా పిండికి 15-16 కజ్జికాయలు అయితే ఈజీగా అయిపోయినాయి. సో ఇందైతే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకునే వాటికి. చూస్తున్నారు కదా మనం ఎప్పుడు హై ఫ్లేమ్లో కజ్జికాయలు ఫ్రై చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు మనం స్టవ్ దగ్గర నుంచి ఉంటే 5 మినిట్స్లో కజ్జికాయలు రెడీ అయిపోతాయి. సో ఇందులో ఏంటంటే మనం నువ్వులు వేసాము, వేరుశనగలు వేసాము, కొబ్బరి ఉంది, బెల్లం కూడా ఉంది. కానీ ఇవన్నీ చాలా హెల్దీ ఐటమ్స్ కాబట్టి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ స్నాక్ ఐటమ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలకి స్కూల్కి బాక్సుల్లో ప్యాక్ చేయడానికి కానీ మనం ఎప్పుడన్నా ఆఫ్టర్నూన్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు మనం తినడానికి కానీ పర్ఫెక్ట్ అయిన స్నాక్స్ ఫ్రెండ్, చాలా హెల్దీ స్నాక్స్ కూడా. చూస్తున్నారు కదా వన్ బై వన్ ఇలా స్లోగా ఫ్రై చేసుకుని తీసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి కదా, ఇవి తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరు ఇంట్లో ట్రై చేసుకుని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.